నమస్తే, నేను హర్షిత. వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 15వ రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, గాయంతోనే యాత్రను కొనసాగిస్తున్న సీఎం జగన్. రౌజ్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు. ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో కిషన్ రెడ్డి దీక్ష, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు నిరాశ, అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ 2 వారాలకు వాయిదా. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ, టీ20 క్రికెట్ లో 500 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 15వ రోజుకు చేరుకుంది. కేసరపల్లి నుంచి సోమవారం జగన్ యాత్రను ప్రారంభించారు. తలకు గాయమైనప్పటికీ యాత్రను కొనసాగిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని పెరికీడు న్యూ హైబ్రిడ్ జంక్షన్ పుట్టుగుంట మీదుగా ఉంగుటూరు నియోజకవర్గంలోని నారాయణపురం వరకు జగన్ యాత్ర కొనసాగింది. సాయంత్రం బిఎన్బిఎండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించారు. రాత్రి నారాయణపురంలో జగన్ బస చేశారు. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది. ఆయన నైజం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరక్క, మీరే చెప్పండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టనారేసుకోవాలి అని, ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు? ఈ బాబే కిలో 2 రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ ను దింపేసి 5 రూపాయల 25కు పెంచేసింది ఎవరన్నా? అది ఈ బాబే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే, ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు?
ఎవరెక్క ఎవరన్నా అది కూడా ఈ బాబే. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని, ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసులు వేసింది ఎవరు ఎవరక్క ఎవరన్నా ఎవరి తమ్ముడు అది కూడా ఈ బాబే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో సిబిఐ అధికారులు ఆమెను రౌజ్ ఎవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించాలని కోర్టును కోరారు. కానీ సిబిఐ ప్రత్యేక కోర్టు 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కవితకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. ఇది సిబిఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని విమర్శించారు. బయట బీజేపీ నేతలు మాట్లాడేదే లోపల సిబిఐ అధికారులు అడుగుతున్నారని అన్నారు. 2 ఏళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని కవిత చెప్పుకొచ్చారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేదే లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు 2 ఏళ్ల నుంచి. నథింగ్ న్యూ. నథింగ్ కేసు అక్క ఏమన్నా మాట్లాడతారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులకు అండగా దీక్ష చేపట్టారు. ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలో కూర్చున్నారు. రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేశారు. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని, 2 లక్షల లోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ద్వారా 15,000 రూపాయలను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. బ్యాంకుల కప్పులు కట్టకండి, కొత్తగా కావాలంటే రుణాలు తీసుకోండి. మీరు గతంలో ఉన్నటువంటి అప్పులు, కొత్తగా తీసుకున్నటువంటి అప్పులు మా సోనియమ్మ రాజ్యం వస్తే మా ప్రభుత్వం కడుతుందని చెప్పారు. నేను ఈరోజు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీ మాటను నమ్మి మీ పార్టీ కోటేశారు. మీ మాటను నమ్మి రైతుల కప్పులు, బ్యాంకుల కప్పులు చెల్లించలేదు. మీ మాటను నమ్మి కొత్తగా రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. కానీ పాత రుణాలు ఎవరైతే రైతులు తీసుకున్నారో ఈరోజు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ మాటను నమ్మేవారు కూడా రైతులు బ్యాంకులలో తీసుకున్న అప్పులు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు రైతులు ప్రైవేట్ అప్పులు దళారీల దగ్గర మిత్తికి తెచ్చుకొని ఈరోజు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి. పంట కోతలు కోయాలంటే రైతుల దగ్గర డబ్బులు లేవు. ముఖ్యమంత్రి గారు అప్పులు తెచ్చి కూలీలు ఇచ్చి పంటలు కోతలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఈరోజు ఏమన్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వము 50 లక్షల టన్నుల బియ్యం తెలంగాణలో కొనడానికి సిద్ధమైంది. నేను ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా కలిశాను. మా తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ వేసింది, బాయిల్డ్ రైస్ వద్దు, మామూలు రైసే తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నేను తెలంగాణ రైతుల పక్షాన ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి మా తెలంగాణలో ఎక్కువ బాయిల్ రైస్ అవుతున్నాయి, మరి దాన్ని తీసుకోవాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎంత బాయిల్ రైస్ తెలంగాణలో వచ్చినా ఆఖరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనడం కోసం సిద్ధమైందని మనం చెప్తాం. మరి మీకేం పుట్టింది రోగము? ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో శ్రద్ధ లేని ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. ఢిల్లీకి వెళ్ళడానికి శ్రద్ధ ఉంటుంది, ఇక్కడ వసూళ్లు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి పంపడానికి శ్రద్ధ ఉంటుంది. కానీ ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేయడంలో శ్రద్ధ లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఏం చెప్పారు మీరు?
కేసీఆర్ కొత్తనే ఇస్తున్నాడు, మేము వస్తే ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారంటే అడుగుతా ఉన్నాం. రైస్ మిల్లర్లను వేపించి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలలో బెదిరిస్తా ఉన్నారు. కానీ ఎకరానికి 15,000 ఇస్తామన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రాహుల్ గాంధీ ఇటీవల తుక్కుగూడలో మీటింగ్ పెట్టాడు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదే గ్రౌండ్ లో పెట్టి అనేక రకాల గ్యారంటీలు ఇచ్చాడు. మళ్ళీ మొన్నబెట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ కు పాత గ్యారంటీలు గాదిరికు అలికి వదిలేసి కొత్త గ్యారంటీలు ఇచ్చారు. నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఇంత బతిమరిపి ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీకి తెలియాలి. అయ్యా 4 నెలలు కాలేదు, 4-5 నెలల క్రితమే కదా మీరు అదే గ్రౌండ్ లో పెట్టావు, 6 గ్యారంటీలు ఇచ్చావు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు, మార్పు తీసుకొస్తామన్నారు. మరి మార్పు అంటే మతి మార్పు, మార్పు అడుగుతా ఉన్నాను. లికర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్ కు సంబంధించి ఈడీకి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 24లోగా తమ స్పందనను తెలియచేయాలని కోర్టు ఈడీని కోరింది. అనంతరం ఆ పిటిషన్ పై విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. తిరిగి ఏప్రిల్ 29న ఆ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నట్లు కోర్టు వెల్లడించింది. తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసులో న్యాయం కోసం 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని వైఎస్ సునీతారెడ్డి అన్నారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేయాల్సింది చాలా ఉందని వెల్లడించారు. సిబిఐపై ఒత్తిడి కూడా ఉందని అన్నారు. హైదరాబాద్లో వివేక హత్యకు సంబంధించిన పలు వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హత్య జరిగిన రోజు రాత్రి, ఆ తర్వాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేక్అవుట్ ఐపీడీఆర్ డేటాను సునీత వెల్లడించారు. తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండెపోటు అని ఎవరైనా అనుకుంటారా అని సునీత ప్రశ్నించారు. మల్టిపుల్ సెట్టింగ్స్, నాట్ వన్ సెట్టింగ్, ఒకసారి అయితే కనుక పొలిటికల్ గా ఏదో ఫోటో తీసుకున్నారు అనుకోవచ్చు. బట్ వినిపిస్తుందండి ఆడియో? ఆడియో పెంచాలా? ఓకే, జస్ట్ కొంచెం గట్టిగా మాట్లాడతాను, ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెప్పండి. సో కిరణ్ యాదవ్ భాస్కర్ రెడ్డి గారితో ఇమ్రాన్, అఫ్కోర్స్ ఉమాశంకర్ రెడ్డి విత్ వివేకానంద రెడ్డి, నాట్ సర్ప్రైజింగ్ బికాస్ అందరూ చెప్తున్నది వీళ్ళు నాన్నగారికి తెలిసిన వాళ్ళు, వివేకానంద రెడ్డికి తెలిసిన వాళ్ళు. ఉమాశంకర్ రెడ్డి విత్ భాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి విత్ అవినాష్, ఉమాశంకర్ రెడ్డి విత్ అవినాష్, ఉమాశంకర్ రెడ్డి అండ్ అవినాష్, ఉమాశంకర్ రెడ్డి అవినాష్. దిస్ ఇస్ ఉమాశంకర్ రెడ్డిస్ ఓల్డర్ బ్రదర్ జగదీష్ ఉమాశంకర్ రెడ్డి. అగైన్ ఒక్కసారి కాదు, నోటీస్ క్లియర్ కేర్ఫుల్లీ డిఫరెంట్ సెట్టింగ్స్లో. సరే, ఫొటోస్ నెక్స్ట్, ఫొటోస్ అని పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ మీటింగ్స్లో ఉండొచ్చు, పాలిటీషియన్స్ కదా వచ్చి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పచ్చు, కానీ ఇది క్లోజ్డ్ సెట్టింగ్. రంగిరెడ్డి ఉమాశంకర్, యాక్చువల్లీ ఐమ్ గోయింగ్ టు గో బ్యాక్ హియర్, ఇక్కడ అవినాష్ ఉమాశంకర్ జగదీశ్వర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి. సేమ్ సెట్టింగ్ ఇంకో యాంగిల్లో గంగిరెడ్డి అండ్ ఉమాశంకర్ రెడ్డి. నెక్స్ట్, ఓకే, క్లోజ్డ్ రూమ్ సెట్టింగ్. సో ఇది తెలియని మనుషులతోటి మాట్లాడుతున్నాడంటే నేను నమ్మను. ఉమాశంకర్ జగదీష్
ఉమాశంకర్ జగ్ అవినాష్ డిఫరెంట్ సెట్టింగ్ మధ్యలోది. నెక్స్ట్ జగదీష్ అవినాష్ దీనికి డేట్ కూడా రాసి పెట్టాను. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి అండ్ ఉమాశంకర్ ఓకే. దిస్ ఇస్ అ స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్ అంటే మనకి ఫోన్లో ఏమన్నా పిక్చర్ తీసుకుంటే అది స్క్రీన్ షాట్ అంటాము. రెండు స్క్రీన్ షాట్స్ సేమ్ కంటెంట్ అయితే ఉంది. ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది. దిస్ ఇస్ డేటెడ్ 2/15/2019. ఎందుకు తీసి పెట్టారో నాకు తెలియదు. అగైన్ కేమ్ ఫ్రమ్ ఉమాశంకర్ రెడ్డిస్ ఫోన్. కాల్ బిట్వీన్ దిస్ నెంబర్ టు ద ఫోన్ ఫ్రమ్ విచ్ ఇట్ కేమ్ ఫ్రమ్. ఆ ఫోన్ వచ్చేసి ఉమాశంకర్ ఫోన్. ఈ ఫోన్ నుంచి ఉమాశంకర్కి వచ్చింది. ఈ ఫోన్ నెంబర్ ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి ఎంపీ. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లపై మంత్రి బొత్స సత్యనారాయణ బగ్గుమన్నారు. సీఎం జగన్పై దాడి జరిగితే అన్ని పార్టీల వారు ఖండించారని, చంద్రబాబు పవన్ మాత్రం బెటకారం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సైకిల్ చానాళ్ల క్రితమే తుప్పు పట్టిందని విమర్శించారు. జగన్ రియల్ హీరో అని రాళ్లేయించుకునే అలవాటు చంద్రబాబుకు ఉందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యవస్థల గురించి తెలుసుకుని మాట్లాడాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. దోషులు శిక్షించాలి. ఇది 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 మా మానవత్వంలో అనే మాట. ఇది అది అంటూ ఏదో మాకు అనుమానం ఉంది అని అంటే పర్వాలే. మన మన ఆయన మాత్రం తుప్పు ఆయనది చాలా షైనింగ్ ఉంది. మాకు తుప్పట్టి దానికి షైనింగ్ ఉందా? ఆయన రెండు సార్లు రెండు దిక్కులు పోటీ చేసి నేను ఎక్కడా కూడా పార్టీ పెట్టిన వ్యక్తులు వచ్చి గౌరవంగా ఓడిపోవడం చూడలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు పోటీ చేశారు, ఉదయ రోడ్డుకు రెండు మిగతా దగ్గర గెలిచారు. వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు పోటీ చేశారు, ఒక దగ్గర గెలిచారు. అవునా కదా? మరి ఎందుకు ఘోరంగా అందుకే ఎలాంటి తుప్పు పెట్టుకొని మాట్లాడబట్టే నేనే షైనింగ్ ఉన్నాను. చెప్పండి, ఇండియా షైనింగ్ వాజ్పేయి గారి సిద్ధాంతం వచ్చి నేను షైనింగ్ ఉన్నాను. సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. తనిఖీలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల వద్ద ప్రతి వాహనాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. ప్రచారంలో భాగంగా సోమవారం మైసూర్ నుంచి హెలికాప్టర్లో రాహుల్ గాంధీ తమిళనాడులోని నీలగిరికి వెళ్లారు. నీలగిరిలో దిగిన వెంటనే అధికారులు ఆయన హెలికాప్టర్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. దాదాపు 10 నిమిషాల పాటు సోదాలు జరిపారు. ఎటువంటి నగదు వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు.
మూడు పార్టీలు కలిసి వచ్చినా ఓడించలేమని భావించి జగన్ పై మరో కుట్ర చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓటమి భయంతోనే ప్రజాబలం ఉన్న జగన్ పై కక్ష కట్టారని ఆరోపించారు. జగన్ ను ఏదో ఒక రకంగా హతమార్చాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మరో రాయి జగన్ పై పడితే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను క్షమించరని అన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ప్రజల కష్టాలు తీర్చడానికే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని అంబటి చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటి పైనే తగిలింది. పొరపాటున చరిత్రకి తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు. గెలిపించారని మనం చెప్తున్నా, నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఎంతో కాలం ఆరోగ్యంగా బ్రతికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయాం. రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయిన తర్వాత అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి దిగ్విజయంగా రాజకీయాల్లో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో 151 సీట్లతో అధికారం దక్కించారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చేయాలని కుట్ర జరుగుతుంది. ఇది నా రాజకీయ ఆరోపణ కాదు, పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని, పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వారు చెప్తున్నారు. నేను మనం చేస్తున్నాం, అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందని అంటాం. అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతా ఉన్నా. ప్రజాబలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి ఉండే మాకున్న ఓట్లు మాకు వేస్తే 175 గెలుస్తామనేటువంటి ప్రధానమైన విశ్వాసం. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చేయాలని అనుకుంటున్నారు? నేను ఒకసారి పరిశీలించుకుంటున్నాను. అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని నడిచారు. ఈ రాష్ట్రానికి రాజధాని అనడమే కాదు, వేల లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి వర్గీయులు పెట్టుబడి పెట్టారు. రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు అయిపోయింది అనుకున్నారు, లక్ష పెట్టుబడి పెడితే 1 కోటి అయిపోయింది అనుకున్నారు, 100 కోట్లు పెట్టుబడి పెడితే 100 కోట్లు అయిపోయిందని విర్రవీగారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చుకున్నారు, 3 రాజధానులు చెప్పారు. అయ్యో మొక్క పురిగిపోయింది, మనం 100 కోట్లు పెట్టి వేల కోట్లు పెట్టి 100 కోట్లు కాజేద్దాం అనుకున్నాం, మన పని అయిపోయింది, మనం పెట్టిన పెట్టుబడులకు 100 కోట్లు రావడం లేదు, ఆర్థికంగా దెబ్బతిన్నాము, జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఆర్థికంగా దెబ్బతిపోతామని చంద్రబాబు నాయుడు వర్గీయులు భావించి కుట్రలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. మొదటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలని కుట్ర. ఆ కుట్ర విఫలమైపోతున్నట్టుగా అర్థమవుతుంది. తమ రాజకీయ ప్రత్యర్థులు విడుదల చేసే మేనిఫెస్టోలను చూసి పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురి కావాల్సిన అవసరం లేదని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. ఏ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయదని స్పష్టం చేశారు. తమది మాటలు చెప్పే పార్టీ కాదని, చేతల్లో చేసి చూపించే పార్టీ అని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముజఫర్నగర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీ వేదికగా మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ
తెలంగాణ ప్రజల తరపున పార్లమెంట్లో గొంతుగా వినిపించిన ఘనత ఎంపీ నామా నాగేశ్వరరావుది. కేంద్రం చిన్నచూపు చూసినప్పటికీ కొట్లాడి తెలంగాణకు నిధులు తీసుకొచ్చారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు సరిగా లేని ప్రాంతానికి నేషనల్ హైవేలను తీసుకొచ్చారు. భద్రాచలం టు కొవ్వూరు మధ్య రైల్వే లైన్ మంజూరు చేయించారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నాగేశ్వరరావు నిలిచారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినిపించిన నాయకుడు, ఢిల్లీలో తెలంగాణ ప్రజల తరపున పోరాడిన లీడర్ నామా నాగేశ్వరరావు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో, హక్కుల విషయంలో ఆయన ముందుండి పోరాడారు. తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తుంటే ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణను చూడాలని, సమానంగా నిధులివ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో కొట్లాడి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం పార్లమెంటుకు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. మామూలు రోడ్లు కూడా లేని ప్రాంతానికి నేషనల్ హైవేలను తీసుకొచ్చారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ కోసం పోరాడి మంజూరు చేయించారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నాగేశ్వరరావు నిలిచారు. నాగేశ్వరరావు ఎంపీగా గెలవక ముందు ఖమ్మంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేది. రోడ్లు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుండేవి. రోడ్లను బాగు చేయాలని స్థానిక ప్రజలు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువైపోయారు. అప్పుడు కూడా రోడ్ల కోసం నాగేశ్వరరావు పోరాడారు. ఎంపీగా గెలిచాక ఖమ్మంలో రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ఖమ్మంకు నేషనల్ హైవేలు తీసుకొచ్చేందుకు కేంద్రంతో పోరాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 8,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. ఒక్క కిలోమీటర్ కూడా హైవే లేని ప్రాంతానికి ఏకంగా నేషనల్ హైవేలను తీసుకొచ్చారు. ఖమ్మం ప్రజల చిరకాల స్వప్నమైన భద్రాచలం కొవ్వూరు మధ్య రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు నాగేశ్వరరావు ఎంతగానో కృషి చేశారు. ఈ లైన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి 120 లేఖలు రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ను మంజూరు చేసి తీరాల్సిందేనని కేంద్రం వద్ద పట్టుబట్టారు. రైల్వే మంత్రిత్వ శాఖ పట్టించుకోకపోయినప్పటికీ నాగేశ్వరరావు తన పోరాటం ఆపలేదు. రైల్వే లైన్ను సాధించుకుని తీరారు. ఆయన పోరాట ఫలితంగానే భద్రాచలం కొవ్వూరు మధ్య రైల్వే లైన్ మంజూరైంది. దానికోసం కేంద్రం 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇలా ఖమ్మం అభివృద్ధి కోసం పాటుబడి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నామా నాగేశ్వరరావు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ క్షిపణులను ఇజ్రాయెల్ విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ చేసి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్పై ఎదురు దాడికి దిగొద్దని, అలా చేస్తే తాము ఎటువంటి సహాయ సహకారాలు అందించబోమని స్పష్టం చేశారు. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు కూల్చటమే అతిపెద్ద విజయమని, ప్రతిదాడులకు దిగటం అనవసరమని అభిప్రాయపడ్డారు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైనప్పటికీ రోహిత్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్లో భారత తరపున 500 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో జడేజా బౌలింగ్లో స్లాగ్ స్వీప్తో బంతిని స్టాండ్స్కు తరలించి చరిత్రకెక్కాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 5వ స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ ఇప్పటి వరకు 1,056 సిక్సర్లు కొట్టాడు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ మ్యాంగో న్యూస్.